हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। ई रोज नेनु चेयबोये रेसिपी आलू समोसा। मुंदुगा मिक्सिंग बाउल लो रेंडु कप्पुल मैदानी वेसुकुंदाम। दीनिलो हाफ टी स्पून साल्ट, चिटिकेड़ बेकिंग सोडा वेसुकुनी अंता बागा मिक्स चेसुकुंदाम। దీనిలో 2 స్పూన్ల నెయ్యిని గాని ఆయిల్ గాని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। దీనిలో తగినంత వాటర్ వేసుకొని స్మూత్ గా చపాతీ పిండిలా కలుపుకోవాలి। వామ్ అంటే ఇష్టపడే వారు దీనిలో వామ్ను కూడా యాడ్ చేసుకోవచ్చు। చూస్తున్నారు కదండి, పిండి ఎంత స్మూత్ గా ఉండాలి। దీన్ని ఒక అరగంట సేపు నానిద్దాం। స్టఫింగ్ కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని కొద్దిగాయలు వేసుకుందాం। దీనిలో 2 ఇంచుల అల్లం, 4 పచ్చి మిరపకాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి। ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ జీరాను వేసుకుందాం। వీటన్నిటిని బాగా రోస్ట్ గా ఫ్రై చేసుకుందాం। దీనిలో 1 కప్పు ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాం। 1 స్పూన్ salt, కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రై చేసుకుందాం। ఉల్లిపాయల్ని ఎక్కువగా ఫ్రై చేయని అవసరం లేదండి, క్రంచీగా ఉంటేనే బాగుంటుంది। దీనిలో 1 స్పూన్ ధనియాలు జీరా పౌడర్ ని యాడ్ చేసుకుందాం। దీనిలో 2 స్పూన్ల ఉడికించిన గ్రీన్ బటానీ, 1/2 టీ స్పూన్ గరం మసాలాను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। ఉడికించి స్మాష్ చేసిన బంగాళదుంప మిశ్రమాన్ని 1 కప్పు వేసుకుందాం। దీనిలో 1 స్పూన్ కారం, కొద్దిగా కొత్తిమీరను యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। ఎక్స్ట్రా టేస్ట్ కోసం కొద్దిగా నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు। స్టఫింగ్ రెడీ అయ్యిందండి, పిండి బాగా నానింది కదండి। ఇప్పుడు సమోసాలను రెడీ చేసుకుందాం। మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। ఇదే విధంగా మిగిలిన సమోసాలను కూడా రెడీ చేసుకుందాం। ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి। సమోసాలన్నీ రెడీ అయ్యాయండి। ఇప్పుడు డీప్ ఫ్రై కి సరిపడగా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ సమోసాలను ఫ్రై చేసుకుందాం। మనం సమోసాలను ఎప్పుడు లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి। సమోసాలను అన్నిటిని టర్న్ చేసుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి। సమోసాలన్నీ మంచి కలర్ వచ్చేనే కదండి, ఇప్పుడు వీటిని టిష్యూ లోకి తీసుకుందాం। ఆలూ సమోసాలు ఎలా ఉన్నాయి, మీకు నచ్చాయా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। థాంక్స్ ఫర్ వాచింగ్। మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం।